శ్రీకాళహస్తిపట్నంలో జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ సిఐ అబ్బన్న దాదాపు 400 మంది విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నామని చెప్పి కనీసం 100 పిల్లలకు కూడా సరిపడనంత భోజనం పెడుతున్నారని ఆరోపించారు. వంటశాలలో 9 భోజనం వండటానికి విధులు నిర్వహిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ ఉన్నారని, మేము విచారణకి వచ్చినప్పుడు మాత్రం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారని మా విచారణలో తెలిసిందని అన్నారు. ఇక్కడి మధ్యాహ్నం భోజనం కాంట్రాక్టర్ దారునిపై కేసు నమోదు చేసి పై అధికారులకు నివేదన పంపుతున్నామని అన్నారు. మా ఏపీ డీజీపీ గారి డైరెక్షన్స్ ప్రకారము తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఈరోజు ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ ఫర్ బాయ్స్ను విజిటింగ్ చేయగా టోటల్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ 707 మంది ఉండరు. కానీ ఈరోజు ప్రజెంట్ వచ్చేసి 643 ప్రజెంట్ అయితే మిడ్ డే మీల్స్లో ఓన్లీ 100 మందికి మాత్రమే వండినారు. ఈరోజు ఓన్లీ 100 మందికి సప్లై చేసినారు. ఈ యొక్క స్టాక్ రిజిస్టరు మొత్తం టోటల్ వేరియేషన్ ఉన్నాయి. దీనిపైన మేము రిపోర్ట్ రాసి గవర్నమెంట్కు పెడతాం. గణేష్ సెల్ఫ్ గ్రూప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా యాక్చువల్ ప్రజెంట్ ఎంతమంది ఉంటారో అంతమందికి మనము ఫుడ్ ప్రిపేర్ చేయాలి, కానీ అంతమందికి చేయలేదు. ఈరోజు ఓన్లీ 16 కిలోస్ మాత్రమే వండి సాంబారు రసముతో పిల్లలు పెట్టినారు. ఓన్లీ 102 మంది ఈరోజు తిన్నారు అవుట్ ఆఫ్ 643 గాను. డీజీ గారి ఆర్డర్ ప్రకారం, విజిలెన్స్ డీజీ గారి ఆర్డర్ ప్రకారము జిల్లాలో ప్రతి ఒక్కటి మేము సర్ప్రైజ్గా విజిట్ చేస్తాము. విజిట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము.